వచ్చేసి ఇన్సర్ట్ ట్యాబ్ అని లోపల టెక్స్ట్ గ్రూప్ లోపల వర్డ్ డాటా గురించి వస్తుంది. ఈ వర్డ్ డాటా అనేది దేనికోసం అంటే ఒక టెక్స్ట్ని డిఫరెంట్ స్టైల్స్గా ఇన్సర్ట్ చేయడం కోసం మనకు వర్డ్ డాటా అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. ఓకే, లైక్ వచ్చేసి ఏం చేస్తున్నా అంటే ఇక్కడ వర్డ్ డాటా మీరు క్లిక్ చేయగానే టాప్ డౌన్ లిస్ట్ అనేది వస్తుంది, ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ వస్తుంది. ఈ డ్రాప్ డౌన్ లిస్ట్ లోపల నాకు ఏ టైప్ ఆఫ్ వర్డ్ డాటా కావాలో ఇక్కడ టైప్ అనేది చూజ్ చేసుకోవాలి. ఓకే, దాన్ని ఇక్కడ నాకు ఈ టైప్ కావాలనుకుంటున్నాను, వర్డ్ డాటా వచ్చేసి ఈ టైప్లో కావాలనుకుంటున్నాను. దాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ఒక క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇక్కడ టెక్స్ట్ అనేది ఇన్సర్ట్ అయిందా, ఇక్కడ నాకు ఇంత పెద్దగా వచ్చింది కదా. దీన్ని సైజ్ తక్కువ చేస్తున్నాను, షీట్ జూమ్ అవుట్ సైజ్ తక్కువ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నాకు ఏమంటుంది, యువర్ టెక్స్ట్ హియర్ అని ఉంది కదా. జస్ట్ నేను ఇక్కడ కర్సర్ క్లిక్ చేసి ఇది ఆల్రెడీ డిఫాల్ట్గా వచ్చే టెక్స్ట్ దాన్ని రిమూవ్ చేసేస్తున్నాను. దాన్ని ఇక్కడ రిమూవ్ చేసేసి నేను ఇక్కడ ఏం కావాలో ఆ టైప్ చేస్తున్నాను, సర్వవాసి డాట్ కామ్ అని టైప్ చేస్తాను. ఓకే, ఇప్పుడు దీన్ని వచ్చేసి ఏం చేయాలనుకున్నా అంటే దీనికి ఇంకా స్టైల్స్కి ఇట్లా చేంజెస్ చేయాలనుకున్నప్పుడు మళ్ళీ మనకి ఏం ట్యాబ్ మెను యాడ్ అయిందంటే ఫార్మాట్ అనేది యాక్టివేట్ అయింది. ఏది యాక్టివేట్ అయింది, ఫార్మాట్ అనేది యాక్టివేట్ అయింది. ఓకే, దీన్ని సైజ్ అనేది రిడ్యూస్ చేసుకోవడమైనా, ఇక్కడ మనం ఇలా డ్రాగ్ చేస్తుంటే సైజ్ అనేది రిడ్యూస్ అవుతుంటుంది, ఇక్కడ మనకు అలా అయినా చేసుకోవచ్చు. ఇక్కడ సైజెస్ అనేటివి ఉంటాయి, ఇక్కడ మనకు ఫాంట్ సైజ్ ఎంత ఉంది ప్రజెంట్ 54 ఉంది కదా, దీన్ని రిడ్యూస్ చేస్తున్నారు అవుతుందా. అంటే ఇక్కడ మనకు వర్డ్ డాట్ అనేది దేనికోసం యూజ్ చేస్తామంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టైల్స్ అనేది యాడ్ చేయడం కోసం వర్డ్ డాట్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ దీని లోపల మనం ఏం చేస్తున్నాం, ఫార్మాట్ అనేది అంటే వర్డ్ డాట్ ఇన్సర్ట్ చేయగానే ఇది యాడ్ అవుతుందని చెప్పాం, ఫార్మాట్ అనే ట్యాబ్ అయినా యాడ్ అవుతుంది. దాని లోపల మళ్ళీ ఏమున్నాయంటే గ్రూప్స్కి డివైడ్ చేశాం. ఏమేమి గ్రూప్స్ ఉన్నాయంటే ఇన్సర్ట్ షేప్స్ గ్రూప్ అని ఉంది, షేప్ స్టైల్స్ గ్రూప్ అని ఉంది, వర్డ్ డాట్ స్టైల్స్ గ్రూప్ అని ఉంది, అరేంజ్ గ్రూప్ అని ఉంది, సైజ్ గ్రూప్ అని ఉంది. ఓకే, ఇన్ని గ్రూప్స్ వచ్చేసి మనకు దేనిలో ఉన్నాయి, ఫార్మాట్ అనే ట్యాబ్ మెనూలో ఉంటుంది. ఓకే, ఇక్కడ ఇన్సర్ట్ షేప్స్ గ్రూప్ లోపల ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయంటే ఇన్సర్ట్ షేప్ లోపల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షేప్స్ అనేది ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అంటే వర్డ్ డాట్ లోపల ఇంకా వేరే షేప్ కూడా ఇన్సర్ట్ చేయాలనుకుంటే సపోజ్ నేను ఈ టైప్ ఆఫ్ షేప్ ఇన్సర్ట్ చేయాలనుకున్నాను, ఇక్కడ క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు దాని పక్కన వర్డ్ డాట్ పక్కన. అంటే నాకు ఏంటి, టెక్స్ట్ సెలెక్ట్ చేసినప్పుడు ఫార్మాట్ అనేది యాక్టివేట్ అవుతుంది, షేప్ సెలెక్ట్ చేసిన ఫార్మాట్ యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు నేను ఏంటి దీని లోపల ఏంటి ఏదైనా షేప్ గిట్ ఇన్సైట్ చేసుకోవాలనుకుంటే అంటే ఆ వర్డ్ డాట్లోనే ఇంకా వేరే షేప్ గిట్ ఇన్సైట్ చేసుకోవాలనుకుంటే ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు, ఇన్సైట్ షేప్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అది కాకుండా నెక్స్ట్ ఏముందంటే ఎడిట్ షేప్ పాయింట్స్ అని ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఏంటి చేంజ్ షేప్ అన్నాను, దాన్ని నేను అక్కడ వచ్చేసి వేరే షేప్గా కన్వర్ట్ చేయాలనుకుంటాను. అది వేరే డైరెక్షన్ సార్, ఇక్కడ మనకు ఇప్పుడు నాకేంటి ఆ షేప్ డైరెక్షన్ లోపల టెక్స్చర్ అనేది చేంజ్ అవుతుంటుంది. అంటే దాని ఫార్మేషన్ లోపల టెక్స్చర్ అనేది ఈక్వలైజ్ వస్తుంటుంది. ఇప్పుడు నాకేంటి ఈ షేప్లో వచ్చేస్తుంది, సపోజ్ దానికి ఫిల్ కలర్ ఇచ్చేస్తే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది మనకు. ఇప్పుడు నాకు ఇవ్వగానే ఏం జరిగింది, ఆ షేప్లో బ్యాక్గ్రౌండ్ వచ్చింది, దాని మీద టెక్స్ట్ వచ్చింది కదా. ఇప్పుడు నేను ఏంటి వేరే షేప్గా చేంజ్ చేస్తున్నాను, చేంజ్ షేప్ అని చేసి సపోజ్ ఈ షేప్ అని ఇచ్చాను, ఆ షేప్ మీదనే వస్తుంది కదా. అంటే నాకు ఉన్న షేప్ లోపల చేంజెస్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు సపోజ్ ఈ ప్యాటర్న్ రావాలి, దీన్ని కొద్దిగా ఇంకా అడ్జస్ట్ చేస్తే టెక్స్ట్ కూడా ఈక్వల్ అవుతుంది కదా. ఎస్, ఆ షేప్లో ఇన్సర్ట్ అవుతుంది. ఇట్లా నాకు ఏ షేప్లో ఆ టెక్స్ట్ ఇన్సైట్ కావాలనుకుంటే ఆ షేప్ని ఇలా మనం ఇంకా దాని డైరెక్షన్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఎల్లో పాయింట్ పెట్టేసి ఇలా డ్రాగ్ చేస్తుంటే వస్తుంది, ఇంకా దగ్గరగా దూరమా అనేది వస్తుందా. అలా నాకేంటి షేప్లోకి యాడ్ చేయాలనుకుంటుంది, దాన్ని వచ్చేసి ఒక షేప్లోకి యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ ఎక్కడికి వెళ్ళొస్తాం, చేంజ్ షేప్లోకి వచ్చేసి ఏ షేప్లోకి ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఆ షేప్లోకి. ఇప్పుడు నాకేంటి ఈ షేప్లోకి వచ్చేస్తుంది, కానీ టెక్స్ట్ మాత్రం అదే స్ట్రైట్గానే ఉంటుంది. అలా మనకు ఇది షేప్ అనేది చేంజ్ చేసి చూడండి, ఎడిట్ షేప్ చేంజ్ షేప్లోకి వచ్చేసి తర్వాత ఎడిట్ కన్వర్ట్ టు ప్రీ ఫ్రమ్ సెలెక్షన్ అన్న, ఇక్కడ వచ్చేసి ఏంటి సెలెక్షన్ చేసుకోవడం కోసం ఆ షేప్ని చేంజెస్ చేసుకోవడం కోసమే.
ఇప్పుడు నాకు ఏంటి ఎడిట్ చేసుకోవడానికి పర్మిషన్ వస్తుంది అన్నమాట. అదే ఎడిట్ పాయింట్స్ కోసం ఇప్పుడు ఎడిట్ పాయింట్స్ అని పిక్ చేసి ఇలా మూవ్ చేయొచ్చు అనమాట. ఈ షేప్ని కొద్దిగా నేను ఎడిట్ అడ్జస్ట్ చేస్తున్నాను. నాకేంటి ఆ షేప్లో చేంజెస్ చేసి చేయాలనుకున్నప్పుడు ఏం యూజ్ చేయండి, ఇక్కడ ఎడిట్ షే ఎడిట్ పాయింట్స్ అని ఫిట్ చేస్తే ఆ షేప్ మీద ఎడిట్ పాయింట్స్ అనేది వస్తుంది. తర్వాత ఇక్కడ మనకు ఇదంతా చేంజెస్ లోపల చూడండి. తర్వాత దీని మీద టెక్స్ట్ బాక్స్ ఇట్లా యాడ్ చేయాలనుకుంటే టెక్స్ట్ బాక్స్ అని ఫిట్ చేసి డ్రాగ్ చేసి ఇలా ఇన్సైడ్ చేస్తే టెక్స్ట్ బాక్స్ అనేది యాడ్ అవుతుంది. దీనిలో మీరు టెక్స్ట్ టైప్ చేసుకోండి. మనం ఆల్రెడీ చెప్తున్నాం కదా టెక్స్ట్ బాక్స్ అనేది దేనికోసం, ఏదైనా క్లిప్ ఆర్ట్స్ మీదనైనా వర్డ్ ఆర్ట్ మీదనైనా లేకపోతే షేప్స్ మీదనైనా యాడ్ చేయడం కోసం టెక్స్ట్ బాక్స్. అలా మనకు ఏంటి ఈ వర్డ్ ఆర్ట్లో కూడా మళ్ళీ ఫార్మాట్ అనే టైప్లో కూడా మళ్ళీ టెక్స్ట్ బాక్స్ అనేది వస్తుంది. ఏ గ్రూప్లో వస్తుంది, ఇన్సైడ్ షేప్స్లో ఒకటి వస్తుంది, ఇన్సైడ్ షేప్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే షేప్ స్టైల్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక షేప్ ఇచ్చాను, ఆ షేప్ యొక్క స్టైల్స్ చేంజ్ చేసుకోవాలా, దానికి ఏ టైప్ ఆఫ్ స్టైల్ కావాలనుకుంటే ఆ టైప్లో ఒకటి యాడ్ అవుతుందా. ఇది మీరు ఏ స్టైల్ కావాలనుకుంటే ఆ స్టైల్ చేంజ్ చేసుకుంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి షేప్ ఫిల్ అంటున్నా, ఏ కలర్ తోటి ఫిల్ కావాలా, ఏ కలర్ తోటి ఫిల్ కావాలో ఆ కలర్ ఫిల్ చేయాలి. తర్వాత నెక్స్ట్ షేప్ అవుట్లైన్ అంటున్నా, రెడ్ కలర్ తోటి ఫిల్ అవుతుందా అవుట్లైన్ వచ్చేసి. అట్లా నాకు ఏ కలర్ తోటి ఫిల్ కావాలంటే నెక్స్ట్ షేప్ ఎఫెక్ట్స్ అనేది మనం ఇంతకుముందు కూడా చూసాం కదా, ఏ ఎఫెక్ట్లలోకి రావాలంటే ఆ ఎఫెక్ట్లో. అలా మీరు వన్ బై వన్ అప్లై చేసి చూడండి షేప్స్ అనేది. టెక్స్ట్కి వేరే మళ్ళీ టెక్స్ట్ యొక్క స్టైల్స్ చేంజ్ చేయాలనుకుంటే ఈ టెక్స్ట్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వర్డ్ ఆర్ట్ స్టైల్స్ ఉన్నాయి కదా. ఇదియా కాదు కాదు, అది ఎందుకంటే అది షేప్ కదా, అది మనకు టెక్స్ట్ బాక్స్ కదా. టెక్స్ట్ బాక్స్ అనేది దేనికోసం, అది సపరేట్గా ఒక ఆబ్జెక్ట్ కదా. ఆ ఆబ్జెక్ట్ని ఎడిట్ చేయడం కోసం మనకి ఏం యూజ్ చేస్తున్నాం, ఎడిట్ అనేది యూజ్ చేస్తున్నాం. దాని మీద ఏదైనా నాకు నేమ్స్ ఇట్లా ఏదైనా నేమ్స్ రాయాలనుకున్నప్పుడు మాత్రం ఈ టెక్స్ట్ బాక్స్ అని యాడ్ చేస్తాం. దాని మీద పర్టికులర్గా మొత్తం యాడ్ కావాలనుకున్నప్పుడు మాత్రం ఏం చేయాలంటే దాన్ని ఒక ఇమేజ్లకు కన్వర్ట్ చేసి దాన్ని ఒక టెక్స్ట్లకి దానికి ఒక దాన్ని మెర్జ్ చేసినప్పుడు అయితే అది వస్తుంది. ఇట్లా మీకు వర్డ్ ఆర్ట్ స్టైల్స్ ఏవి కావాలనుకుంటే ఆ వర్డ్ ఆర్ట్ స్టైల్స్ అప్లై చేసేవాడు. ఇప్పుడు నేను ఈ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకుంటే దాని యొక్క వర్డ్ ఆర్ట్ స్టైల్స్ కూడా అప్లై అవుతున్నాయి. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకుంటే దాని యొక్క వర్డ్ ఆర్ట్ స్టైల్స్. ఇదంతా దేనికి సంబంధించిందంటే వర్డ్ ఆర్ట్ స్టైల్స్ అంట. ఏంటది వర్డ్ ఆర్ట్ స్టైల్స్? ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ టెక్స్ట్ బాక్స్ ఇచ్చాను, ఈ టెక్స్ట్ బాక్స్ అనేది షేప్ మీద ఉందా బ్యాక్గ్రౌండ్లో ఉందా? మీదనే ఉంది కదా. సపోజ్ దీన్ని బ్యాక్ సైడ్ పంపేయాలనుకోండి, షేప్ని బ్యాక్ షేప్ సైడ్ బ్యాక్ సైడ్కి వెళ్ళాలి. దాన్ని ఇక్కడ వచ్చేసి ఏంటి బ్రింగ్ టు ఫ్రంట్ సెంట్ టు బ్యాక్ అనే ఆప్షన్స్ ఉన్నాయి కదా, నేను ఇక్కడ వచ్చేసి సెంట్ బ్యాక్ అని ఇచ్చేస్తాను. వెనక వెళ్ళకెళ్ళిపోయింది కదా, మళ్ళీ ఫ్రంట్కి రావాలనుకుంటే బ్రింగ్ టు ఫ్రంట్. అట్లా నెక్స్ట్ ప్యానల్స్ వచ్చేసి ఏంటి, ఏ ఏరియాని సెలెక్ట్ చేసామని చూసుకోవడం కోసం ఇక్కడ ప్యానల్స్ అనేది ఉంటాయి. ఇప్పుడు నాకు ఏంటో ప్రజెంట్ సెలెక్ట్ చేసింది ఏంటి టెక్స్ట్ బాక్స్. ఇది కాకుండా నాకు ఏంటి ఫ్రీ ఫ్రమ్ సెలెక్షన్ అంటే దీన్ని మాత్రమే సెలెక్ట్ చేస్తాం, ఆ షేప్ని మాత్రం. అలా మనకేంటి ప్యానల్స్ లోపల ఉంటాయి. ఇది అలైన్మెంట్ అంటే మనకేంటి లెఫ్ట్ సైడ్లో ఉండాలా రైట్ సైడ్లో ఉండాలా అని అడ్జస్ట్ చేసుకోవడం కోసం ఇది వర్డ్ లోపల పర్ఫెక్ట్గా చేసి చూస్తాం, అది అలైన్మెంట్ లోపల చూస్తాం. దీని లోపల అలైన్మెంట్ లోపల ఇక్కడ ఇది అలైన్మెంట్ అనేది వర్డ్ లోపల చేసి చూడండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రొటేట్ అన్న. ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ మార్క్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఇలా రొటేట్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం కదా. ఇది కాకుండా కూడా మళ్ళీ ఇక్కడ ఆప్షన్స్ ద్వారా కూడా రొటేట్ చేసుకోవాలా, 90 డిగ్రీస్లో రొటేట్ చేయాలా, సంథింగ్ నాకు 90 రివర్స్లో 90 వచ్చేసి. దెన్ నెక్స్ట్ వచ్చేసి వర్టికల్ రొటేషన్, హారిజంటల్ రొటేషన్ ఎట్లా కావాలంటే అక్కడ చూస్ చేసుకోవచ్చు. ఇంకా దీనిలో కూడా మోర్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. దీనిలో కూడా హైట్ ఎంత ఉండాలి, రొటేషన్ ఎంత కావాలనేది కూడా చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఏంటి హైట్ ఇంక్రీజ్ చేస్తాను, హైట్ ఇంక్రీజ్ చేస్తుంటే అవుతుందా. దాని ఇక్కడ రొటేషన్ వచ్చేసి ఏంటి, ఇది 337 ఉంది కదా, దీని ఇంకా దీని రొటేషన్ చేంజ్ చేస్తున్నాను. వస్తుందా? దెన్ ఓ క్లోజ్ అని క్లిక్ చేస్తాను. అంటే నాకు రొటేషన్ పార్ట్ అనేది ఎంత ఉండాలని ఇక్కడ చూస్ చేసుకోవచ్చు, అంటే ఏ డైరెక్షన్లో రొటేట్ చేయాలనేది చూస్ చేసుకోవచ్చు.
ఇదంతా దేనికి సంబంధించింది అంటే అరేంజ్ గ్రూప్ సంబంధించింది. దీన్ని వచ్చేసి ఏమి కాల్ చేస్తున్నా, అరేంజ్ గ్రూప్. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ ఏముందంటే సైజ్ గ్రూప్ అని ఉంది. నెక్స్ట్ గ్రూప్ ఏంటి, సైజ్ గ్రూప్. ఈ సైజ్ గ్రూప్లో కూడా నాకు ఏంటి, దానికి యొక్క హైట్ ఇంక్రీజ్ చేయాలా లేకపోతే విర్త్ ఇంక్రీజ్ చేయాలా. హైట్ ఇంక్రీజ్ చేయాలనుకుంటే హైట్ చేయండి, విర్త్ ఇంక్రీజ్ చేయాలనుకుంటే విర్త్ చేయండి. ఓకే, అంటే నాకు ఇంతకుముందు పిక్చర్లో అయితే మాత్రం ఏంటి, ఏదైనా ఒకటి మాత్రం చేసేది కదా, హైట్ చేయగానే విర్త్ కూడా అవుతుంది, విర్త్ చేసినా హైట్ కూడా అవుతుంది కదా. కానీ ఇక్కడ మాత్రం ఏంటి, ఓన్లీ హైట్ చేస్తే ఓన్లీ హైట్ అవుతుంది, విర్త్ చేస్తే ఓన్లీ విర్త్ అవుతుందా, ఓన్లీ విర్త్ అవుతుందా, హైట్ కూడా అవుతుందా, ఓన్లీ విర్త్ అవుతుంది. ఇదంతా దేనికి సంబంధించింది అంటే సైజ్ అనే గ్రూప్ సంబంధించింది. దేనికి సంబంధించింది, సైజ్. ఇవన్నీ రిపీట్ చేసిన ఆప్షన్సే కాబట్టి మనకు మీరు ఒకసారి మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. ఇదంతా దేనికి సంబంధించింది, వర్డ్ డాట్ అని కాల్ చేస్తాం. ఏమని కాల్ చేస్తున్నాం, వర్డ్ డాట్ అని కాల్ చేస్తాం. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే ఆబ్జెక్ట్ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ ఏంటి, ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ అనేది దేనికోసం అంటే, వేరే టైప్ ఆఫ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ని, అంటే వేరే టైప్ ఆఫ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఇప్పుడు మనం యూజ్ చేసేది ఏంటి, ఎక్సెల్ అనేది యూజ్ చేస్తున్నాం కదా. అది కాకుండా నాకు వేరే టైప్ ఆఫ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే లైక్ ఏ వర్డ్ అయినా కావచ్చు, పవర్ పాయింట్ అయినా కావచ్చు, లేకపోతే యాక్సెస్ అయినా కావచ్చు, సంథింగ్ ఫోటోషాప్ అయినా కావచ్చు, పెయింట్ అయినా కావచ్చు, అట్లా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి కదా. ఆ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ని డైరెక్ట్గా ఇన్సైట్ చేసి ఇక్కడే దాన్ని యూజ్ చేసుకోవడం కోసం మనకు ఏమి యూజ్ చేస్తామంటే ఆబ్జెక్ట్ అనేది యూజ్ చేస్తాం. ఏమి యూజ్ చేస్తాం, ఆబ్జెక్ట్ అనేది. ఇక్కడ నాకు ఆబ్జెక్ట్ అనేది యూజ్ చేయడం కోసం ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ అని పిక్ చేస్తున్నాను. ఆబ్జెక్ట్ అని పిక్ చేయగానే ఇక్కడ ఆబ్జెక్ట్ విండో అని వచ్చింది. ఈ ఆబ్జెక్ట్ విండో లోపల నాకు సిస్టమ్ లోపల నా ల్యాబ్లో ప్రజెంట్ ఏమేమి అప్లికేషన్స్ ఇన్స్టాల్ అయ్యాయో అవి మాత్రమే ఇక్కడ కనబడతాయి అన్నట్టు. ఇంకా వేరే కనబడవు, ఓన్లీ ఏమేమి ఇన్స్టాల్ అయ్యాయో అవి మాత్రమే కనబడతాయి. ఇప్పుడు నాకు ఏ అప్లికేషన్ కావాలనుకుంటామో ఆ అప్లికేషన్ అనేది చూజ్ చేసుకోండి. ఇప్పుడు సపోజ్ బిట్ మ్యాప్ ఇమేజ్ అని ఉంది. బిట్ మ్యాప్ ఇమేజ్ అంటే పెయింట్లో క్రియేట్ చేసిన దాన్ని ఏమంటారంటే బిట్ మ్యాప్ ఇమేజ్ అంటాం. పెయింట్లో క్రియేట్ చేసిందని ఏమంటాం, బిట్ మ్యాప్ ఇమేజ్. అంటే నేను సపరేట్గా పెయింట్ అనేది ఓపెన్ చేయకుండా డైరెక్ట్గా ఇక్కడే ఇన్సైట్ చేసి, ఇక్కడే ఓపెన్ చేసి, ఇక్కడే క్రియేట్ చేసి, ఇక్కడే సేవ్ చేయాలనుకున్నప్పుడు బిట్ మ్యాప్ ఇమేజ్ అని సెలెక్ట్ చేస్తాను. బిట్ మ్యాప్ ఇమేజ్ అని సెలెక్ట్ చేసి ఓకే అని చేస్తాను. ఇక్కడ ఓకే అనగానే నాకు ఏం ఓపెన్ అయింది, బిట్ మ్యాప్ ఇమేజ్ పెయింట్ అని ఓపెన్ అయింది కదా. సపోజ్ నేను ఇక్కడ ఒక లోగో లెక్క డిజైన్ చేస్తున్నాను అనుకోండి, సంథింగ్ ఏదో ఒక డిజైన్ వేసేసి దాన్ని సేవ్ చేసేస్తున్నాను. ఓకే, నేను దీన్ని ఆఫీస్ ఫైల్ అని క్లిక్ చేసి ఇక్కడ ఏమంటుంది, అప్డేట్ డాక్యుమెంట్ అని ఉంది. ఏంటిది అప్డేట్ డాక్యుమెంట్ అని ఉంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు మనకి ఇదంతా నేను అప్డేట్ అని క్లిక్ చేయగానే ఎక్కడికి వెళ్తుంది అంటే ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. అంటే మామూలుగా సేవ్ చేస్తాం కదా, సేవ్ చేస్తే దానికి ఒక సపరేట్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నేను క్లిక్ చేసింది ఏంటి, అప్డేట్ డాక్యుమెంట్ అన్నది. అప్డేట్ డాక్యుమెంట్ అన్నప్పుడు మీన్స్ ఏం జరుగుతుంది అంటే ఇక్కడే ఇన్సర్ట్ అయిపోతుంది, ఇక్కడే సేవ్ అయిపోతుంది. సపరేట్గా ఫైల్ అనేది ఉండదు అన్నది. ఇక్కడే ఫైల్ క్రియేట్ చేస్తున్నా, ఇక్కడే సేవ్ చేయాలనుకున్నప్పుడు రాదు. మనం అప్డేట్ డాక్యుమెంట్ అని క్లిక్ చేస్తే మాత్రమే దీనిలోకి సేవ్ అయిపోతుంది అన్నది. ఇక్కడ నాకు ఏంటి, ఇక్కడ ఇన్సర్ట్ అయింది కదా. అంటే ఇక్కడ నాకు ఏంటి, సపరేట్గా ఆ అప్లికేషన్ని నేను వేరే దగ్గర ఓపెన్ చేయకుండా మళ్ళీ ఇదే వర్క్ బుక్ లోపల నేను ఎప్పుడు ఓపెన్ చేసినా కూడా ఇక్కడే ఉంటుంది అండి. అట్లా నాకేంటి, ఇక్కడ యూజ్ చేస్తున్నావు కదా, ఇక్కడ నేను సంథింగ్ డబుల్ క్లిక్ చేస్తున్నాను, మళ్ళీ డబుల్ క్లిక్ చేయగానే మళ్ళీ ఏం ఓపెన్ అయింది, పెయింట్ ఓపెన్ అయింది కదా. అంటే సపరేట్గా క్రియేట్ కాకుండా అవసరం లేదు, సపరేట్గా దానికి ఒక ఫైల్గా ఒక ఫైల్ ప్లేస్ అనేది ఇచ్చేసి ఒక డ్రైవ్లోనో సంథింగ్ పెట్టని అవసరం లేదు అండి. నేను ఎక్కడ వర్క్ బుక్ సేవ్ చేస్తానో అక్కడే సేవ్ అయి ఉంటుంది అండి. సపోజ్ దీనిలో చేంజెస్ చేస్తాను, ఇక్కడ మళ్ళీ క్లిక్ చేసి ఏం చేస్తున్నాను, అప్డేట్ డాక్యుమెంట్. అది సేవ్ యాజ్ అని, సేవ్ యాజ్ కాపీ యాజ్ అంటే డూప్లికేట్ కావడానికి కోసం. ఇప్పుడు నాకేంటి, ఇలాంటిది డూప్లికేట్ కావాలనుకుంటే చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, అదే డాక్యుమెంట్లో సేవ్ కావాలి, ఇంకేం చేంజెస్ అవసరం లేదు. అంటే నాకేంటి, సపరేట్గా ఫైల్ అనేది వేరే దగ్గర క్రియేట్ చేయకుండా ఇక్కడే క్రియేట్ చేసి ఇక్కడే సేవ్ కావాలనుకున్నప్పుడు ఏం చేయాలి, ఆబ్జెక్ట్ లోపల మనకేంటిది ఏదో ఒక టైప్ ఆఫ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకొని ఇక్కడ ఇన్సర్ట్ చేసి అప్డేట్ డాక్యుమెంట్ క్లిక్ చేస్తే ఇదే డాక్యుమెంట్లో సేవ్ అవుతుంది, ఇదే డాక్యుమెంట్ లోపల అప్డేట్ అవుతుంది. మళ్ళీ ఏదైనా చేంజెస్ చేయాలన్నప్పుడు డబుల్ క్లిక్ చేసి మళ్ళీ చేంజెస్ చేయొచ్చు. అది నెక్స్ట్ ఆప్షన్ లోపల. ఓకే, అది దాన్ని ఏమంటున్నారంటే క్రియేట్ ఆబ్జెక్ట్ లోపల మనం యూజ్ చేసింది ఏంటంటే క్రియేట్ న్యూ అని చూజ్ చేసాం. ఏంటది క్రియేట్ న్యూ అంటే, కొత్తది ఇక్కడే క్రియేట్ చేసి ఇక్కడే సేవ్ చేయాలనుకున్నప్పుడు క్రియేట్ న్యూ అంటాం. అది కాకుండా నెక్స్ట్ ఆప్షన్ ఏముందంటే క్రియేట్ ఫ్రమ్ ఫైల్ అని ఉంది. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే క్రియేట్ ఫ్రమ్ ఫైల్ అని. క్రియేట్ ఫ్రమ్ ఫైల్ మీన్స్ ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఫైల్ని, ఎందుకు క్రియేట్ ఫ్రమ్ ఫైల్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అయిన ఫైల్ని ఇక్కడ ఇన్సైట్ చేసి యూటిలైజ్ చేసుకోవడం ఏమంటారంటే
ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ మీన్స్ ఏంటంటే వేరే వాళ్ళు క్రియేట్ చేసింది ఉంటాయి కదా, మనం మళ్ళీ క్రియేట్ చేయకుండా వాళ్ళు ఏదైనా చేంజెస్ చేస్తే ఈ ఫైల్లో కూడా చేంజెస్ రావాలనుకో. ఇప్పుడు సపోజ్ నేను సో ఆయన డాక్యుమెంట్ ఒకటి ప్రిపేర్ చేశాడు, తను ఎప్పుడు చేంజెస్ చేసినా నాకు ఇక్కడ కనబడాలన్నట్టు, అంటే లైక్ ఏ పేస్ట్ లింక్ అన్నట్టు. మనం పేస్ట్ లింక్ అంటే ఏమనుకున్నాం, ఒక సెల్ లోపల చేంజ్ చేస్తే ఇంకో సెల్ లోపల రిఫ్లెక్షన్ వస్తుంది కదా. అలానే ఇక్కడ ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే క్రియేట్ ఫ్రమ్ ఫైల్ అనేది చేస్తున్నాం. ఏంటది క్రియేట్ ఫ్రమ్ ఫైల్ అని, క్రియేట్ ఫ్రమ్ ఫైల్ అని క్లిక్ చేసి ఇక్కడ బ్రౌజ్ అని ఇస్తున్నారు. ఏ ఫైల్ లింక్ చేసుకోవాలో ఆ ఫైల్ అనేది చూజ్ చేసుకోవాలి. అంటే అది ఏ టైప్ ఆఫ్ ఫైల్ అయినా ఏం కాదు, మామూలు ఇదే ఫైల్ కావాలంటే లేదు, ఏ టైప్ ఆఫ్ ఫైల్ అయినా కావచ్చు, వర్డ్ ఫైల్ అయినా కావచ్చు, పవర్ పాయింట్ ఫైల్ అయినా కావచ్చు, ఆర్ ఎక్సెల్ ఫైల్ అయినా కూడా ఏం కాదు. ఓకే, ఇప్పుడు నాకు ఏంటంటే వాళ్ళ ఫైల్ ఓపెన్ చేయకుండా నాకు ఇక్కడే ఇన్ఫర్మేషన్ అంతా రావాలన్నప్పుడు ఏం చేసుకోవాలి, క్రియేట్ ఫ్రమ్ ఫైల్ అనేది యూజ్ చేసుకోవాలి. ఏం ఆప్షన్ అది, క్రియేట్ ఫ్రమ్ ఫైల్ అనేది. ఇక్కడ నాకు డెస్క్టాప్ మీద పెట్టేసి ఇక్కడ నాకు డెస్క్టాప్ మీద ఏమైనా ఫైల్స్ అనేది ఉందా, సపోజ్ ఇలా ఉంది హ్యాపీ న్యూ ఇయర్ 2020 అని ఉంది. ఇక్కడ నాకు ఇది ఏ టైప్ ఆఫ్ ఫైల్, అది వర్డ్ ఫైల్. ఎలా ఐడెంటిఫై చేస్తున్నారు, డబ్ల్యూ ఐకాన్ సింబల్ ఉంటే దాన్ని వర్డ్ ఫైల్ అంటాం కదా. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఇన్సైట్ అనిపించేస్తున్నారు. ఏంటది ఇన్సైట్, ఇన్సైట్ క్లిక్ చేయగానే ఇక్కడ ఏం ఆప్షన్ వచ్చింది, లింక్ టు ఫైల్ అని వచ్చింది కదా. లింక్ టు ఫైల్ అని క్లిక్ చేయగానే ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మనం లింక్ చేసే ఫైల్ ఉంది కదా, ఇప్పుడు మనం ఫైల్ నేమ్ ఏం చూజ్ చేసుకున్నాం, హ్యాపీ న్యూ ఇయర్ అనే ఫైల్ నేమ్ చూజ్ చేసుకున్నాం కదా. దాని లోపల ఉన్న టెక్స్ట్ అంతా ఇక్కడ ఇన్సైట్ కావాలి, దానిలో ఆ ఫైల్ లోపల ఏమైనా చేంజెస్ చేస్తే ఇక్కడ కూడా చేంజెస్ రావాలి. ఓకే, దెన్ ఇక్కడ లింక్ టు ఫైల్ అని క్లిక్ చేసి ఓకే అని చేస్తాం. ఇక్కడ వచ్చింది ఆ ఫైల్. ఇక్కడ ఏం రాసిందంటే నాకు ఒక లెటర్ రాసింది, ఏంటి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని, ఇలా సో అండ్ సో లెటర్, దెన్ ఎవరు పంపిస్తున్నారు అనేది ఇక్కడ లెటర్ ఉంది. ఇప్పుడు ఈ లెటర్ అనేది వేరే వాళ్ళు తయారు చేసి పెట్టి ఉన్నది, అది ఆల్రెడీ లెటర్ తయారు చేసి పెట్టి ఉంది. మనం ఎక్సెల్ లోపల లెటర్స్ టైప్ చేయగలుగుతామా, చేయలేక మీద ఓన్లీ క్యాలిక్యులేషన్సే కదా. ఇప్పుడు నాకు ఆ లెటర్ లోపల ఏం చేంజ్ చేసినా కూడా ఇక్కడ కూడా రావాలి నాకు, ఏంటి ఆ లెటర్ లోపల ఏం చేంజ్ చేసినా కూడా ఇక్కడ రావాలి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నాకు ఏంటి ఫ్రమ్ వచ్చేసి సర్వవాసి డాట్ కామ్ ఉంది, ఫోన్ నెంబర్ ఉంది, నేను సంథింగ్ ఇక్కడ చేంజెస్ చేస్తాను ఫ్రమ్ ప్లేస్ లోపల నా నేమ్ రాసుకుంటాను అనుకోండి. ఇప్పుడు లైక్ వచ్చేసి దీన్ని మినిమైజ్ చేస్తున్నాను నేను, ఏంటిది ఎక్సెల్ ఫైల్ని మినిమైజ్ చేసి. ఎక్కడ ఉందా ఫైల్ అది, డెస్క్టాప్ మీదే కదా. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఏంటి హ్యాపీ న్యూ ఇయర్ 2020 ఉంది కదా. ఇది ఓపెన్ చేస్తాను, దాని లోపల ఉన్నది ఇదే కదా మ్యాటర్. సపోజ్ ఇక్కడ నేను ఫ్రమ్ ప్లేస్లో కూడా నా నేమ్ రాస్తాను, ఇలా రాశాను. ఇక్కడ సేవ్ చేయండి, ఆఫ్ దిస్ బటన్ సేవ్ క్లిక్ చేయండి. సేవ్ క్లిక్ చేసిన తర్వాత ఇది మినిమైజ్ చేయొచ్చు లేకపోతే క్లోజ్ చేసినా చేయొచ్చు. ఇప్పుడు మినిమైజ్ చేసిన ఎక్సెల్ ఉంది కదా, ఇది ఓపెన్ చేసి చూడగానే కనబడుతుందా, అంటే నేను అక్కడ చేంజెస్ చేయగానే ఇక్కడ వచ్చేస్తుంది కదా. అంటే నేనేంటి మళ్ళీ ఎవ్రీ టైం ఆ ఫైల్ లోపల ఏం చేంజ్ చేశానో నాకు తెలవక, అంటే ఓపెన్ చేయకుండానే తెలవాలన్నమాట. ఆ ఫైల్ ఓపెన్ చేయకుండానే తెలవాలన్నప్పుడు ఏం చేసుకోవచ్చు, క్రియేట్ లింక్ ఫైల్, క్రియేట్ ఫ్రమ్ ఫైల్ లోపల క్రియేట్ లింక్ అనేది చేస్తే మనకి ఏంటి ఆ విధంగా క్రియేట్ అవుతుంది. ఓకే, మళ్ళీ ఒకసారి చూడండి, ఏంటి క్రియేట్ ఫ్రమ్ ఫైల్ అనేది ఆబ్జెక్ట్ లోపల క్రియేట్ ఫ్రమ్ ఫైల్ అనేది దేనికోసం అంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన ఫైల్ని ఇక్కడ ఇన్సైట్ చేసి విత్ లింక్ అప్ చేసుకోవడం కోసం. ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన ఫైల్ని ఇక్కడే ఇన్సైట్ చేసుకొని, అంటే ఆ లింక్ చేసిన ఫైల్ని ఇక్కడ ఇన్సైట్ చేసి లింక్ అప్ చేసుకోవడం కోసం మనకి ఏమి చేస్తామంటే క్రియేట్ న్యూ లోపల క్రియేట్ ఫ్రమ్ ఫైల్ లోపల లింక్ ఫైల్ అనేది క్లిక్ చేస్తాం. దీనికోసం నాకు ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఫైల్ అని క్లిక్ చేస్తే బ్రౌజ్ అని క్లిక్ చేస్తాం. బ్రౌజ్ అని క్లిక్ చేసి నాకు ఆ ఫైల్ ఎక్కడ ఉందో చూస్ చేసుకుందాం. సపోజ్ నాకు వేరే ఫైల్ తీసుకున్నాను, ఇప్పుడు సంథింగ్ డిఎఫ్ అనే ఫైల్ ఉంది, ఈ ఫైల్ చూస్ చేసి ఇన్సైట్ అని ఇచ్చేసి లింక్ టు ఫైల్ అని ఇచ్చేస్తాం. ఓకే అని ఇచ్చేస్తాం. ఇక్కడ ఇన్సైట్ అయిందా, డిఎఫ్ లోపల కూడా ఏముంది నాకు రాజేష్ రాము హైదరాబాద్ వరంగల్, మన ఫోన్ నెంబర్ ఉంది కింద సర్వవాసి డాట్ కామ్ ఉంది కదా. సంథింగ్ నేను ఇక్కడ అడ్రస్ ప్లేస్ లోపల నేమ్ చేంజ్ చేశాను అనుకో, ఆ చేంజెస్ అని ఇక్కడ కూడా కావాలి నాకు. ఓకే, దీన్ని మినిమైజ్ చేస్తున్నాను. ఏంది ఫైల్ నేమ్ ఏంటి మనకు ఇదే కదా, ఇది ఓపెన్ చేస్తున్నాము. ఇది వర్డ్ ఫైలా ఎక్సెల్ ఫైలా, వర్డ్ ఫైల్ ఇక్కడ వచ్చింది కదా. సంథింగ్ ఇక్కడ
ఇలా రాశాను, ఓకే సేవ్ చేశాను. దీనిలో సేవ్ చేసేసాను కదా, దీన్ని క్లోజ్ చేస్తున్నాను. అక్కడ రిఫ్లెక్షన్ వచ్చిందో లేదో చూద్దాం. మినిమైజ్ చేసిన ఫైల్ లోపల వచ్చేసిందా, అంటే నాకు ఆ ఫైల్ ఓపెన్ చేయకుండా ఆ ఫైల్ లోపల ఏ చేంజెస్ చేసినా అది డైరెక్ట్గా ఇక్కడ ఇన్సర్ట్ చేయడం కోసం మనకి ఏం యూజ్ చేస్తున్నాం, క్రియేట్ ఆబ్జెక్ట్ లోపల క్రియేట్ న్యూ ఒకటి ఉంది, క్రియేట్ న్యూ అంటే అక్కడే క్రియేట్ చేసి అక్కడే ఇన్సర్ట్ చేయడం కోసం అక్కడే సేవ్ అవుతుంది. అదే క్రియేట్ కంపైల్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఫైల్ని ఇక్కడ ఇన్సర్ట్ చేసి లింకప్ చేయడం కోసం, అంటే ఆ ఫైల్లో కూడా ఏదైనా చేంజెస్ చేస్తే ఇక్కడ కూడా రావడం కోసం మనకి ఏం యూజ్ చేస్తామంటే క్రియేట్ ఫ్రమ్ ఫైల్ లోపల లింక్ ఫైల్ అనేది యూజ్ చేస్తాం. ఇది దానికి సంబంధించిన ఆబ్జెక్ట్, ఏది ఆప్షన్స్ ఆబ్జెక్ట్ అని సంబంధించిన ఆప్షన్. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఏముందంటే సింబల్ అని ఉంది. నెక్స్ట్ ఆప్షన్ ఏంటిది, సింబల్. సింబల్ అంటే మనకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సింబల్స్ అనేటివి ఉన్నాయి. అంటే నాకేంటి, దీనిలో పాటు కీబోర్డ్లో వచ్చే సింబల్స్ కాకుండా ఇంకా వేరే సింబల్స్ కూడా ఇన్సర్ట్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ సింబల్ అనేది యూజ్ చేస్తాం. మీకు ఏ సింబల్ కావాలనుకుంటారో ఆ సింబల్ అనేది చూజ్ చేసుకొని, ఇక్కడ నాకేంటి సపోజ్ ఈ కైండ్ ఆఫ్ సింబల్ కావాలనుకున్నాను, అది కీబోర్డ్లో ఉండదు కదా, జస్ట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ అని క్లిక్ చేస్తాను. ఇక్కడ వచ్చిన కర్సర్ క్లిక్ చేసిన ప్లేస్లో ఇంకా దీన్ని సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటే ఇంకా కనబడుతుంది మనకు. దాన్ని ఏమని కాల్ చేస్తున్నాం, సింబల్స్ అని, సింబల్ అని కాల్ చేస్తున్నాం. ఓకే, ఏ గ్రూప్ సంబంధించింది, టెక్స్ట్ గ్రూప్ సంబంధించి. ఓకే, ఇదంతా ఏంటిది, ఇన్సర్ట్ ట్యాబ్ మెనూ లోపల టెక్స్ట్ గ్రూప్. సిగ్నేచర్ అనేది వర్కౌట్ కావాలంటే ఇది మనకు, ఇప్పుడు మనకు మామూలుగా ఏం చేస్తారంటే సిగ్నేచర్ అనేది డిజిటలైజ్ చేయడం కోసం, అంటే మనకేంటి మనకు లైక్ ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళామనుకోండి, ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మనం సిగ్నేచర్ అనేది చేస్తాం కదా, అంటే నాకేంటి ఆ సిగ్నేచర్ అనేది మన కార్డ్ మీద వస్తుంది, ఏది ఆర్సీ కార్డ్ మీద సిగ్నేచర్ అనేది వస్తుంది కదా. అండ్ నాకు వచ్చేసి అలా వర్కౌట్ కావాలన్నప్పుడు మనకేంటంటే దానికి ఒక డివైజ్ అనేది కావాలి. ఏంటి ఆ డివైజ్ వచ్చేసి మనకేంటి, మనకు ఇది వచ్చేసి బాల్ పెన్ అంటారు. ఓకే, ఇప్పుడు మనకు ఆ బాల్ పెన్ అనేది యూజ్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఇది దీనికి కనెక్ట్ అయ్యి ఉంటుందంటే సిస్టమ్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు మనకు ఇక్కడ రాయగానే సిస్టమ్ లోపల అది రైట్ అవుతుంది అన్నమాట. అలాంటి సర్వీసెస్ అనేది యూజ్ చేసుకోవడం కోసం మనకి ఇక్కడ మైక్రోసాఫ్ట్ సిగ్నేచర్ లైన్ అనేది యూజ్ చేస్తాం. ఇది ఇక్కడ మనకి ఇది క్లిక్ చేయగానే ఏం జరుగుతుందంటే మనకు ఆ డివైజ్ అనేది సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది అడుగుతుంది. ఇక్కడ మనకు ప్రజెంట్ వచ్చేసి ఏంటి ఆ డివైజ్ అనేది కరెక్ట్ లేదు కాబట్టి మనకి ఇక్కడ ఏం యూజ్ చేయలేము. ఓకే, ఇదంతా ఏమని గ్రూప్ అని కాల్ చేస్తున్నాం అంటే టెక్స్ట్ గ్రూప్ అని కాల్ చేస్తాం.